చెప్పుకోండి, ఎప్పటి నుంచున్నా మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు, అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ 53 రోజులు ఆయన అరెస్ట్ అయిన 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద నమ్మకం ఉంది కనుక మీరు నిరాహార దీక్ష కానీ మౌన దీక్ష కానీ తర్వాత ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎదుర్కొంటూ మీరు అధైర్యపడకుండా ముందుకెళ్లారు. తర్వాత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయన 2 రూపాయల కిలో బియ్యం ప్రజలకి అందజేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వినకూడదు చూడకూడదు అని ఆయన అన్నా క్యాంటీన్ స్థాపించారు. ఆయన హయాంలో 364 అన్నా క్యాంటీన్లు స్థాపించారు. ప్రతిరోజు 225,000 మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో. ఒకే సంవత్సరం, ఆ ఒక్క సంవత్సరంలో 7,50,000 మంది భోంచేశారు. అట్లాంటిది మీరెక్కడైనా విన్నారా? అది మీకోసం, ప్రజల కోసం ఆయన తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం ఇవన్నీ చూడలేక మన అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి కొన్నవుతే కూల్చివేశారు. చాలా అరాచకాలు కూడా చేశారు ఆ నడిపే వాళ్ళ మీద. కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాతలు కానీ ఒక అడుగు వెనక్కేయలేదు. వాళ్ళు ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు